ఇప్పటి జనరేషన్కు పెద్దగా తెలియదు కానీ దర్శకుడు సుందర్ సతీమ్ అని ఖుష్బు. నిన్నటి తరంలో యువకులకు కలల రాణి. తన మెయిన్ స్ట్రీమ్ తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవుల్లో తానే హీరోయిన్. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఇక్కడ అవకాశాలు బాగా వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ అయ్యేంత రేంజ్లో మాత్రం టాలీవుడ్లో అవకాశాలు దక్కలేదు. కోలీవుడ్లో మాత్రం 90వ దశకంలో ఓ ఊపు ఊపేసింది. హీరో ప్రభుతో పాటు కమల్ హాసన్తో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఖుష్బు. క్రమక్రమంగా వెండితెరకు దూరమయ్యి రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, కానీ వర్కౌట్ కాలేదు. అప్పట్లో ఖుష్బుకు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదంటే ఏకంగా ఆమె కోసం గుళ్ళు కట్టిన సంఘటనలు అప్పట్లో సెన్సేషన్ న్యూస్. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవికి అక్కయ్యగా స్టాలిన్లో కనిపించింది ఖుష్బు. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ కనపడలేదు. హీరోయిన్గా కెరీర్లో పీక్స్లో ఉన్నప్పుడు చిరంజీవితో హీరోయిన్గా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న ఖుష్బు అతనికి అక్కయ్యగా నటించడం విందే. ఆ సినిమా రిజల్ట్ పక్కన పెడితే అక్కా తమ్ముడిగా చక్కగా కుదిరారు. ఇప్పుడు ఫ్రెష్ కబురు ఏమిటంటే ఖుష్బు పవన్ కళ్యాణ్కు అత్తయ్యగా నటించే అవకాశం ఉందట. కాటమరాయుడు తర్వాత పవన్ చేయబోయే సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తోనే. అత్తారింటికి దారేది టైప్లో అందులో కూడా హీరో అత్తయ్య పాత్ర చాలా కీలకంగా రాసుకున్నాడంట త్రివిక్రమ్. ఆల్రెడీ 2 సార్లు నదియాను తన సినిమాల్లో హీరోకు అత్తయ్యగా చూపాడు కాబట్టి ఈసారి ఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో ఖుష్బు గురించి ఆలోచించినట్లు తెలుస్తోంది. దీనికి ఖుష్బు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. జనవరిలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతలోపు షెడ్యూల్ ప్లానింగ్, స్టార్ కాస్ట్ సెలక్షన్లో నిమగ్నమయ్యాడు త్రివిక్రమ్. ఖుష్బు నటించేది నిజమయ్యే పక్షంలో అన్నయ్యకు అక్కయ్యగా, తమ్ముడికి అత్తయ్యగా నటించిన అరుదైన ఘటన సాధించినట్లే. ప్రస్తుతం పవన్ నటిస్తున్న కాటమరాయుడు రిలీజ్ డేట్ను 31 మార్చిగా లాక్ చేశారు.